హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశ వాడే కాకుండా ఇలా ఆలూ పరాటా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా ఆలూ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం నేను ఒక 1/4 కేజీ పిండి తీసుకున్నాను. దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని సరిపడినంత వాటర్ పోసుకొని చపాతీ పిండిని బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పైన ఆరిపోకుండా పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి. మరీ మెత్తగా ఏం అక్కర్లేదండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే మనకు తింటుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలిసిపోతుంది. అలాగే నేను 1/4 కేజీ బంగాళాదుంపలు తీసుకొని వాటిని ముందుగానే ఉడికించుకొని పొట్టు తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మనం దంచిపెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చపాతీ పిండి కూడా 1-20 మినిట్స్ అయింది కదండి, నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని మనం చపాతీని చేసుకోవాలి. మనం ఆలూ పరాటా చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజు పిండి తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలూ మసాలా ముద్ద ఉంటుంది కదండి, దాన్ని స్టఫింగ్లా లోపల పెట్టుకొని మనం దీన్ని చపాతీ రోల్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం ఈ చపాతీలు మామూలు అయితే 2-3 తింటారు కదండి, ఇది ఒక్కటి తింటేనే మనకి ఫుల్ అయిపోతుంది. మనకి వేరే కూర కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆ లోపల అంతా మసాలా స్టఫింగ్ పెట్టాం కదా. ఇలా మరీ పలచగా కాదండి, కొంచెం మందంగా మరీ ప్రెస్ చేస్తే లోపల మసాలా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం మందంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఒక వెరైటీగా చేసుకోవచ్చు. ఇలా ఒక చపాతీ చేసుకొని దానిపైన మనం ఆలూ మసాలా అంతా స్ప్రెడ్ చేసి పైన ఇంకొక చపాతీ కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి. 2 విధాలుగా దీన్ని చేసుకోవచ్చు. మనం ఒకే చపాతీలో స్టఫింగ్ పెట్టుకోవచ్చు, అలా కాకుండా ఇలా 2 చపాతీలు పెట్టుకొని ఇలా అంచులని మనం డిజైన్ లాగా ఫోర్క్తో ప్రెస్ చేసుకోవచ్చు. అలా చేశాను, 2 రకాలుగా చేశానండి. ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు బాగా కాలిపోతుందండి. మనం ఆల్రెడీ స్టఫింగ్ని ఉడకపెట్టాం కాబట్టి లోపల కొంచెం అలా కాలితే సరిపోతుంది, చూశారు కదా. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవచ్చు, చూశారు కదా ఎలా కాలుస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొకటి కాలుస్తూ చూపిస్తాను. మనం 2 చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒకదాని మీద ఒకటి మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ మనం కావలసిన వాటన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఆలూ పరాటా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడూ చేసేది కాకుండా ఇలా వారానికి ఒకసారి చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్.